వారణాసి కోర్ట్ జ్ఞానవ్యాపసి మసీద్ బేస్మెంట్లో దక్షిణ వైపున వ్యాస్జీకా తేకానాలో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. వారం రోజులు అక్కడున్న బ్యారికేడ్లు తొలగించి పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించింది. కాశీ విశ్వనాథ్ ఆలయం చెందిన పూజారులు ఇక్కడ పూజలు చేయాలని కోర్టు తెలియజేసింది. ఇక్కడ అందరూ పూజలు చేసుకోవచ్చని ఈ కేసు వాదించిన అడ్వొకేట్ విష్ణు శంకర్ జైన్ తెలియజేశారు. వ్యాస్జీకా తేకానా అంటే మసీదులో ఉన్న 4 సెల్లార్స్లో ఒకటి. ఇక్కడ 200 కంటే ఎక్కువ సంవత్సరాల నుండి పూజలు చేసేవారట. 1993 వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ ఇక్కడ పూజలు చేసేవారు. 1993లో అధికారులు బ్యారికేడ్లు పెట్టి లాక్ చేసి పూజలు చేయకుండా నిలిపివేశారు. సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ అంజుమాన్ ఇంజామియా మసీద్ కమిటీకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేశారు. వారణాసి కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.